ప్లాంట్స్ నుంచి ఫ్యాట్ తీసి దాంతో వనస్పతి అని తయారు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఫారెస్టే లేదు, ఇంకా వనస్పతి ఎక్కడి నుంచి తయారు చేస్తారు? వాడుతుండే డాల్డా అంతా ఏమి మీట్ ఇండస్ట్రీలో వచ్చే కొవ్వు. ఇప్పుడు మాంసం వాడినప్పుడు అన్ని పార్ట్స్ వాడరు కదా, ఒక 50-60% పార్ట్సే వాడేది. మిగిలిందంతా వేస్ట్ ఏం చేయాలి? దాని అంతా ఉడికి పెడితే పైన కొవ్వు అంతా తేలుతుంది. దాన్ని వంచేసి పెద్ద పెద్ద గడ్డలుగా చేసి వేరే వేరే చోట్లకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఎక్కువ మాంసం వాడే దేశాలన్నీ వేరే వేరే దేశాలకి ఇలా ఎక్స్పోర్ట్ చేస్తుంది. నథింగ్ బట్ డాల్డా అనే పేరులో అమ్ముతారు. మీరు బేకరీలో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా దాంట్లో వాడిందే కొవ్వు డాల్డానే. సో దాంట్లో మంచి పదార్థం ఏం లేదని తెలిసింది. నెక్స్ట్ షుగర్. ఎంత షుగర్ వాడుతున్నాం రోజుకని ఒక ఎస్టిమేట్ చూస్తాం. సో పొద్దున్న లేచిన వెంటనే ఏం చేస్తారు? అమ్మాయి వెరీ షార్ప్గా ఉంది. మీరు డైరెక్ట్ టీ కాఫీకి వెళ్ళారు, బ్రష్ చేయరా? సో ఫస్ట్ బ్రష్ చేస్తారు, దేంతో? టూత్ పేస్ట్తో. సో టూత్ పేస్ట్ అడ్వర్టైజ్మెంట్లో ఏం చేసి చూపిస్తారు? పిల్లలు చాక్లెట్ తింటుంటారు, బిస్కెట్ తింటుంటారు, స్వీట్ తింటుంటారు. దానివల్ల ఆ తీపి వల్ల పళ్ళంతా డ్యామేజ్ అవుతుంటాయి. లోపల యానిమేషన్ చేసి డిషుమ్ 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 అని పళ్ళని ఏమో కొడుతున్నాయి. అందుకే ఏం చేయాలి మీరు? ఇంత ఫుల్ పెద్ద బ్రష్ నిండా టూత్ పేస్ట్ వేసుకొని రుద్దాలి అని చూపిస్తారు. ఆ టూత్ పేస్ట్ ఏ టేస్ట్ ఉంటుంది మీ నాలుకకి? మళ్ళా స్వీట్గానే ఉంటుంది. సో తీపి నుంచి జరుగుతుండే డ్యామేజ్ని మళ్ళీ ఏం చెప్తున్నారు? తీపి టూత్ పేస్ట్తోనే మళ్ళీ రుద్ది క్లీన్ చేసుకోండి అని అంటున్నారు. అంత మాత్రం మేము ఆలోచన చేయట్లేదు. అది ఎలా క్లీన్ చేస్తుంది అనేది ఆలోచించట్లేదు. అది కూడా తీపి ఉన్నప్పుడు ఎలా క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది? అది కూడా మళ్ళీ లోపల డిషిమ్ డిషిమే కదా చేసేది. సో టూత్ పేస్ట్ యాక్చువల్లీ మీరు చదివితే దాని పైనే రాసి ఉంటుంది వెనకాల చిన్న అక్షరాల్లో, పీ సైజ్డ్ వాడితే సేఫ్ అది, లేకుంటే సేఫ్ కాదని. కానీ అడ్వర్టైజ్మెంట్లో ఏం చూస్తారు? పెద్ద ఎస్ షేప్లా చూపిస్తారు. ఎవరు చదవరు, అడ్వర్టైజ్మెంట్లో ఏం ఉంటుందో దాన్నే చేస్తారు. క్యాన్సర్కి కూడా ఒక కారణము టూత్ పేస్ట్లో ఉండే కొన్ని కెమికల్స్ అని గుర్తుపెట్టారు. కానీ అందరూ పొద్దున్న లేచి రోజు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు పళ్ళు లేకుండా రుద్దుతూనే ఉన్నారు. పళ్ళు లేకుండా టూత్ పేస్ట్ వేసి రుద్దుతున్నారు. సో ఏమవుతుంది, ఈ టూత్ పేస్ట్లో మీకు అప్ టు 22 grams చక్కెర, 100 gramలో 22 grams చక్కెర ఉంది. సో తెలియకుండానే మీరు 2-3 minutes నోట్లో పేస్ట్ పెట్టుకుంటే ఏమవుతుంది? ఇంకా తీయగా ఉండదు, అది మళ్ళీ చప్పగా అయిపోతుంది నోరు అంతా. ఎక్కడ పోయింది దాంట్లో ఉండే చక్కెర అంతా? మీ దేహం లోపలికి అబ్జార్బ్ అయిపోయింది. సో మీ దేహం చక్కెరని ఒక క్షణంలో అబ్జార్బ్ చేసుకునేసింది. చిన్న పిల్లలకి ఫస్ట్ కంప్లైంట్ పేరెంట్స్ అందరూ చెప్పేది, నా పాప తినదు, నా పాపడు తినడు, నేను ఎంత వెనకాల తిరిగినా తినరు 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 అని ఫస్ట్ కంప్లైంట్. ఎందుకు తినట్లేదు? పొద్దున్న లేచి మీరు టూత్ పేస్ట్ వేసి పళ్ళు తోమితే చాలు, వాళ్ళకు ఉండేది చిన్నపిల్లలకి ఇంత రక్తం ఉంటుంది. దాంట్లో సాచురేట్ అయ్యేంత షుగర్ వాళ్ళకి టూత్ పేస్ట్ ద్వారానే దొరికేసింటే ఇంకా ఆకలి ఎలా అవుతుంది? మనకు బ్రెయిన్లో ఆకలి అనేది అనిపించేది ఎప్పుడు? రక్తంలో చక్కెర కొంచెం తక్కువ అయినప్పుడు అది ఒక సిగ్నల్ ఇస్తుంది, మీరు తినాలి అని ఒక సిగ్నల్ ఇస్తుంది, ఆకలి అవుతుంది అని మాకు అనిపిస్తుంది. చిన్నపిల్లలకి అవసరం ఉండేంత చక్కెర టూత్ పేస్ట్ ద్వారానే దొరికిపోతే వాళ్ళకి ఇంకా ఆకలి కాదు. షుగర్ ఉండే వాళ్ళకి షుగర్ ఎక్కువ అవుతూనే ఉంది, నేను తినే ముందు కూడా ఎక్కువ అవుతుంది. ఎలా? టూత్ పేస్ట్ ద్వారా మీరు చాలా లోపలికి తీసుకుంటున్నారు. సరే, బ్రష్ చేశారు. నెక్స్ట్ మీరు చెప్పారు కాఫీ కానీ టీ కానీ. సో అమ్మాయి ఏమో ఫస్ట్ బ్రష్ అనేది, కానీ ఇప్పుడు కొంచెం ఉల్టా కూడా అయింది. బెడ్ టీ బెడ్ కాఫీ అలవాటై బ్రష్ చేసే ముందే కాఫీ టీ తాగేసి ఉంటారు. సో దాంట్లో ఎంత? అరౌండ్ 3-5 grams ఆఫ్ షుగర్ 1 cup కాఫీ టీకు
తీసుకుంటారు. ఇంకా డాక్టర్ దగ్గర వెళ్ళి గ్యాస్ట్రిక్ ఉంది సమస్య, గ్యాస్ట్రిక్ సమస్య ఉందంటే ఎంప్టీ స్టమక్లో కాఫీ టీ తీసుకోకూడదు. ఎంప్టీ స్టమక్లో కాఫీ టీ తీసుకుంటే గ్యాస్ట్రిక్ అవుతుంది. అందుకే కాఫీ టీతో పాటు ఏమైనా తినాలి అని చెప్తే ఏం చేస్తారు, బిస్కెట్ కానీ రస్క్ కానీ కాఫీలో టీలో అద్దుకొని దాంతో తిని గ్యాస్ట్రిక్ రాకుండా ఉంటుంది అని అనుకుంటున్నారు. సో బిస్కెట్ దాంట్లో ఎంత మళ్ళీ బిస్కెట్ రస్క్ ఏదైనా దాంతో తింటుంటే దాంట్లో మళ్ళీ 100 grams తింటే అట్లీస్ట్ 20 grams మీకు చక్కెర ఉంటుంది. మీరు అనుకుంటారు నేను స్వీట్గా ఉండే బిస్కెట్ తినట్లేదే, నేను సాల్ట్ బిస్కెట్ తింటున్నాననే అనుకుంటారు, కానీ దాంట్లో కూడా మీకు మినిమం 22 grams చక్కెర ఉన్నే ఉంది. మీకు నాలుగు కరుచి తెలియదు, ఉప్పుగా ఉంటుంది. కానీ ఎలా చేస్తారంటే 20 grams చక్కెర వేసి మీకు అది తెలియకుండా ఉండేదానికి ఇంకా ఎక్కువ సాల్ట్ వేసి కవర్ చేస్తారు, కానీ కంపల్సరీగా ఎంత ఉండే ఉంటుంది. మీరు సాల్ట్ బిస్కెట్ తీసుకున్నా, మీరు సాల్ట్ చిప్స్ తీసుకున్నా, కుర్కురే సాల్టీగా ఉందనుకొని తిన్నా, దాంట్లో చక్కెర మాత్రం ఉండే ఉంటుంది. సరే, నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్. బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ ఇంకో ప్లస్ వన్ అని వేస్తారు, ఇంకోసారి కాఫీ టీ అందరూ తాగుతారు. ఫస్ట్ లేచిన వెంటనే ఒకసారి, టిఫిన్ తర్వాత ఇంకోసారి, ఇంకా ఆఫీస్కి వెళ్తారు అందరూ ట్రాఫిక్లో కింద మీద పడి ఎలాగో అలా చేరుతారు టైంకి, ఆఫీస్కి పోతారు. ఆఫీస్కి వెళ్ళి ఫస్ట్ సెటిల్ అవుతారు, డెస్క్లో అందరూ వచ్చి కూర్చుంటారు, అటెండెన్స్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ 4-5 friends కలిసి ఒక 1 hour అయిన వెంటనే ఇంకోసారి టీ బ్రేక్, కాఫీ బ్రేక్, కరెక్టా? ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఓకే, లేకుంటే ఇప్పుడు అది వద్దు, ఆఫీస్లోనే తెచ్చి ఇచ్చేస్తారు. బయటకు వెళ్ళేది ఎందుకు, పని చేయాలని చిన్న చిన్న ప్లాస్టిక్ కప్స్లో వేడి వేడి కాఫీ టీ వాళ్ళు ఫ్లాస్క్లో తెచ్చి మీ టేబుల్ పైన పెట్టేస్తారు. ఇంకా అందరు టేబుల్ పైన పెడుతున్నారు, నేను ఎలా వద్దంటానని అందరూ తాగుతుంటారు. సో నెక్స్ట్ దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అయింది, లంచ్. ఇంకా లంచ్ బాగా హెవీగా తిన్నారు అయినా నెక్స్ట్ పని చేయాలి, వెళ్ళి పడుకోలేము కదా, నిద్ర వస్తుంటుంది అయినా పడుకోలేము, దానికి ఏం చేస్తారు మళ్ళీ ఇంకో నిద్ర పోనీ పని చేయాలి అనే దానికోసం ఒక కాఫీ కానీ టీ కానీ తాగుతారు. ఇంకా ఆఫీస్ అయిపోయింది ఇంటికి వస్తారు, మళ్ళీ ఇంటికి వచ్చిన వెంటనే బాగా అలసిపోయింటారు, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేదానికోసం స్నాక్స్ కాఫీ టీ. ఇప్పుడు వేడి కాలము, కాఫీ టీ తాగలేము, వేడి వేడిగా చాలా కష్టం అవుతుంది, హీట్గా ఉంటుంది. అందుకే కాఫీ టీ కాకుండా ఏం చేస్తారు, కోల్డ్ డ్రింక్స్. అది ఏ పేరైనా కానీ, కోక్, థమ్స్అప్, పెప్సీ, ఏదైనా పేరు, స్ప్రైట్, దాంట్లో మీకు 100 ml ఒక బాటిల్ తాగితే 40-45 grams దాంట్లో చక్కెరే ఉండేది. పేర్లు వేరే కానీ వాళ్ళు అమ్ముతుండేదేమి మీకు నీళ్ళలో కరిగించిండే చక్కెర, దాంతోపాటు ప్రిజర్వేటివ్స్, కలర్స్, ఫ్లేవర్స్, వేరు వేరే రంగులు, వేరు వేరే రుచులు, కానీ లోపల ఉండే పదార్థము ఏమి, 40 grams కోల్డ్ డ్రింక్లో ఉండేది చక్కెర. ఇది లేదు మేడం, మేము ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తాగుతాం అంటారు, దాంట్లో కూడా వాడు జ్యూస్ చేసేటప్పుడు 1-3 చెంచాలు చక్కెర వేయకుండా మీకు జ్యూస్ ఇయ్యరు, ఫ్రెష్గా చేసి ఇచ్చినా దాంట్లో అంత చక్కెర ఉన్నే ఉంటుంది. సో 10-15 grams షుగర్ ఉంటుంది. తర్వాత డిన్నర్ చేశారు, డిన్నర్ తర్వాత అందరికీ ఇప్పుడు తిన్న తర్వాత ఏదో ఒకటి తీపి తినే అలవాటు వచ్చేసింది. ముందు నార్త్ ఇండియన్స్ మాత్రం ఉండింది అది, ఇప్పుడు సౌత్ ఇండియన్స్కి అందరికీ కామన్ అయిపోయింది. డెజర్ట్ అనేది అవసరం, ఒక్క మీల్ తర్వాత అయినా తీపి అనేది అవసరం. ఏ స్వీట్ తిన్నా దాంట్లో మళ్ళీ ఒక 40 grams చక్కెర. ఇంకా నైట్ పడుకోవాలి, నిద్ర రావట్లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఏం చెప్తారు, పెద్ద గ్లాస్ పాలకి బాగా చక్కెర కలిపి తాగు, బాగా నిద్ర పడుతుందని. సో దాంట్లో మళ్ళీ ఒక 5-10 grams చక్కెర ఇక్కడే మళ్ళీ ప్లస్ వన్ అని వేశాను. పోనీ పిల్లలకి దగ్గు వచ్చిందంటే మందు తెచ్చి వేస్తారు, కాఫ్ సిరప్ తెచ్చి వేస్తారు, దాంట్లో కూడా మీకు 40 grams 100 ml షుగర్ ఉన్నే.
సో ఇలా మేము తెలిసి తెలియకుండా తీపికి అంత అలవాటు అయిపోయాము. అంటే రోజుకి ఆన్ అన్ యావరేజ్ అన్ని యాడ్ చేస్తే 100 to 150 grams డైరెక్ట్ చక్కగా తీపిని ఇంత రోజు అందరూ తీసుకుంటున్నాము. అవసరం ఉండేది ఎంత తెలుసా? ఒక దేహానికి, ఒక మనిషికి రోజుకి అవసరం ఉండే చక్కెర ఎంత? ఆన్సర్ ఇస్ 0. మేము చక్కెర తినాల్సిన పదార్థమే కాదు. మన దేహం లోపలికి ఒక్క కణం కూడా చక్కెర వెళ్ళకూడదు కరెక్ట్గా చూస్తే. కానీ ఎంత తీసుకుంటున్నాము? 100 to 150 grams డైరెక్ట్ షుగర్ లాగే తీసుకుంటున్నాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్లో తిని అది షుగర్గా కన్వర్ట్ అయ్యి వచ్చేది వేరే, అది కాకుండానే డైరెక్ట్ ఇంత షుగర్ తీసుకుంటున్నాం. ఏం కావాలా షుగర్ అంత దేహం లోపలికి వెళ్ళి? ఆబ్వియస్లీ వేరే 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 రోగాలకి దారి చేస్తూ ఉంది. ఫస్ట్ థింగ్, చక్కెర ఏం చేస్తుంది? మీ దేహంలో ఇమ్యూనిటీని తగ్గిస్తుంది, ఇమ్యూన్ పవర్ని, రోగ నిరోధక శక్తిని తగ్గిస్తూ వస్తుంది. దాని తర్వాత వేరే వేరే రోగాలు ఎలా వస్తుందని మళ్ళా తర్వాత చూస్తాం. Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video, you'll get the notification on your mobile.